శాంతి, ప్రేమ, అహింస, సోదర భావాలను సందేశంగా అందించే పవిత్ర స్థలం. కరువు కాలంలో అన్నార్తులను ఆదుకున్న అమృత హస్తం. నిరుపమాన సేవలకు నిలువెత్తు నిదర్శనం. విదేశీ నైపుణ్యం, కళాత్మక నిర్మాణ కౌశలంతో కనువిందు చేసే అత్యద్భుత కట్టడం. ఎల్లలు దాటి సందర్శకులను ఆకర్షిస్తున్న ప్రముఖ పర్యాటక కేంద్రం. అతి సుందర మందిరంగా ఆసియా ఖండంలో రెండో అతిపెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ కేథడ్రల్ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు సిద్ధమైంది. మెదక్ పట్టణంలోని అతి ప్రఖ్యాతి గాంచిన చర్చ్ క్రిస్మస్ వేడుకలకు రెడీ అయ్యింది. చార్లెస్ వాకర్ పాస్పెడ్ గ్రామీణ ప్రాంతంలో సువార్త సేవలు అందించాలన్న ఆకాంక్షతో మెదక్ పట్టణంలోని చిన్నదైన చాపెల్ చర్చికి బదిలీపై వచ్చారు. అప్పట్లో మెదక్ ప్రాంతంలో తీవ్ర కరువు వచ్చింది. వర్షాలు లేవు, పంటలు సాగు చేసే పరిస్థితి లేదు, పనులు లేక ఉపాధి కరువైంది. చేసేందుకు పనులు లేక తినేందుకు తిండి కరువై వేలాది మంది ప్రజలు ఆకలి దప్పులతో అలమటించారు. ఈ పరిస్థితిని చూసి పాస్పెడ్ చెల్లించారు, అనార్థులను ఆదుకోవాలని తలంచారు. యేసు ప్రభువుకు పెద్ద ప్రార్థనా మందిరం నిర్మించాలన్న ఆలోచనలో ఉన్న పాస్పెట్ ఇటు కరుణామయుడికి ఆలయం నిర్మించడం, అటు కరువు పీడితుల ఆకలి తీర్చడం లక్ష్యంగా చర్చి నిర్మాణానికి పూనుకున్నాడు. బర్మా నుంచి బియ్యం, ఆహార పదార్థాలు తెప్పించి పనికి ఆహారం ప్రతిపాదికన చర్చి నిర్మాణ పనులు జరిపించారు. 1910లో మొదలైన చర్చి నిర్మాణం 1924 వరకు కొనసాగగా అంతకాలం ఎంతో మందికి చేతి నిండా పని దొరికింది. చర్చి ప్రధాన గోపురం ఎత్తు 173 అడుగులు కాగా వెడల్పు 100 అడుగులు, పొడుగు 200 అడుగులు ఉంది. చర్చిలో ప్రార్థనల సందర్భంగా ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేటందుకు గాను రీసౌండ్ రాకుండా రబ్బర్, పత్తి, పలు రకాల రసాయనాలు వినియోగించి చర్చి కప్పును ఏకో ప్రూఫ్ చేయించడం విశేషం. 1924 డిసెంబర్ 25 ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరొందిన మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండుగగా ప్రారంభమయ్యాయి. దేశ విదేశాల నుంచి అసంఖ్యంగా క్రైస్తవ సోదరులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొంటారు. ఈసారి కూడా క్రిస్మస్ వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని పాస్టర్ విజయ్ కుమార్ తెలిపారు. దీపాల వెలుగులతో చర్చి మొత్తం దగదగ మెరిసిపోతుంది. అందరూ సంతోషంగా ఏసుక్రీస్తు దీవెనలు పొందాలని తెలిపారు. మరి క్రిస్మస్ పండుగకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయబడ్డాయి. చాలామంది భక్తులు ఈ యొక్క చర్చిని దర్శించడానికి 24 రోజే వస్తారు. మరి సుమారు 3-4 రోజులు జరిగే ఈ యొక్క వేడుకల్లో భక్తులు ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయబడినాయి. సుమారు 5-6 లక్షల మంది ప్రజలు మరి ఈ యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సంవత్సరం వస్తారని మేము ఆశిస్తుంటున్నాం. కాబట్టి ఈ యొక్క వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేయబడ్డాయి.